హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్ మామిడికాయ అల్లం పచ్చడి మామిడికాయలు దొరికే సీజన్లో కంపల్సరీ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి ఇంకా బాగుంటుంది ముందుగా ప్యాన్లోకి పావు కప్పు వరకు నూనెను వేడి చేసుకుని పావు కప్పు అల్లం మొక్కలు వేసుకోవాలి అల్లం మొక్కలు మరీ పెద్దవి కాకుండా అలా అని మరీ చిన్నవి కాకుండా కట్ చేసుకోవాలండి మరీ పెద్దవి కట్ చేసినా లోపల పచ్చిదనం ఉండిపోతుంది బాగా చిన్నవి కట్ చేస్తే బాగా కొంచెం మాడిపోయినట్టు ఇంకా లోపలంతా కూడా క్రిస్పీ అయిపోతుంది మనకి ఎప్పుడూ కూడా అల్లం బాగా ఎక్కువ వేగిపోయింది అంటే కొంచెం చేదు వచ్చినట్టు ఉంటుందండి మనం బిర్యానీలో వాటిల్లో కూడా ఎప్పుడు కొంచెం బాగా మా మాడినట్టుగా అయ్యింది అనుకోండి అంటే బాగా డార్క్ వచ్చేసింది అంటే కొంచెం చేదు వచ్చేస్తుంది అందుకని ఎప్పుడు అల్లం వేయించుకునేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవ్వకముందే ముందే తీసేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చివాసన పోయి ఇలా వేగిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అల్లం ముక్కలు అన్నీ తీసేసిన తర్వాత ఇదే ప్యాన్లో ఇంకా నూనె ఉంటుంది కదండి దీనిలోనే పోపు కూడా రెడీ చేసేసుకుందాము మనకి పచ్చళ్ళు లాంటివి ఎప్పుడూ కూడా పోపు వేడిగా వేయకూడదు కదా అందుకని ఇప్పుడే నూనెలో పోపు వేసేసాము అంటే మనం తర్వాత చల్లారిన తర్వాత వేసుకోవచ్చు ఈ నూనెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి ఎండుమిర్చి వేసుకోవాలి నూనె ఆల్రెడీ వేడిగానే ఉండి ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు కూడా త్వరగానే వేగిపోతాయండి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి మనకి ఇంకా కరివేపాకు వేస్తాం కదా ఆ కరివేపాకు కూడా వేగిపోతుంది ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి మిరపకాయలు బాగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాము అంటే ఈ మిరపకాయలు బాగా డార్క్ కలర్ అయిపోతాయండి అందుకని ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్యాన్ కొంచెం చల్లారే వరకు ఇలా గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ఈ పోపు చల్లారుతూ ఉంటుంది ఈ లోపు మనం పచ్చడిని తయారు చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేయించుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకునేటప్పుడు చిన్నది కాకుండా పెద్దది తీసుకోండి మనకి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అల్లం ముక్కలు పావు కప్పు తీసుకున్నాం కాబట్టి మామిడికాయ ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి అంటే మనం తీసుకున్న దానికి నాలుగింతలు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి మామిడికాయకి తొక్క తీసేసుకుని టెంకుంటే టెంకు కూడా తీసేసుకుని వేసుకోవాలి బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే మనకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ పులుపు తక్కువ ఉంటే మాత్రం ఇంకొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కప్పులోకి సగం వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఇంకా వెల్లుల్లి రెమ్మలు కూడా మెత్తగా ఉంటాయి కదండి అందుకని కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల లోపల చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి అందుకని ఇలా మిక్సీ జార్ని మధ్య మధ్యలో తీసుకుని గరిట్తో కలుపుకుని మొత్తం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కారం వేసుకోవాలి మనం పావు కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాం కాబట్టి అరకప్పు కారం వేసుకోవాలి అంటే పావు కప్పు గే కప్పు అదే యూస్ చేస్తున్నాను కాబట్టి రెండు సార్లు వేస్తున్నాను ఇంకా దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కల్లుప్పు ఉప్పు వేసుకుంటే పచ్చళ్ళకి బాగుంటుంది లేదు అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి మనం అల్లం ముక్కలు పావు కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం పడుతుంది అంటే మనం తీసుకున్న అల్లంకి నాలుగింతలు బెల్లం వేసుకోవాలి బెల్లం ఎప్పుడూ కూడా లాస్ట్లోనే వేసుకోవాలండి అన్నీ కలిపి గ్రైండ్ చేసేసాము అంటే ఈ బెల్లము జిగురుగా ఉంటుంది కదా మనం రోటిలో రుబ్బుకున్నా లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకున్నా కానీ సరిగ్గా బ్లే ఈ బ్లేడ్స్ అవి సరిగ్గా తిరగవు అనమాట అందుకని అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లోనే బెల్లం వేసుకుని మిక్స్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇలా ఒకసారి గరిట్తో కలుపుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు సైడ్స్ ఇంకా ఉండిపోతుంది కదండి అదంతా కూడా ఒకసారి కలుపుకుని గ్రైండ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా కలుస్తుంది మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పోపు కూడా వేసేసుకుందాము పోపు వేసేటప్పుడు చల్లారిన పోపు వేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది బయట ఉంచితే ఒక నెల పాటు మనకి డౌట్ లేకుండా నిల్వ ఉంటుంది చల్లారిన పోపు వేసి కలుపుకుంటే మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇంకా టిఫిన్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి మనం చట్నీ రోజు చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చేసుకుంటే మనకి నిల్వ కూడా ఉంటుంది మరి సీజనల్ స్పెషల్ మామిడికాయ అల్లం పచ్చడి మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకుండా